మీకు దోష నివారణ అనేది జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలంటే, చేసే ఇప్పుడు మీరు చేయించుకున్నారండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు చేయించుకున్నారు 21 డేస్లో మీ ఫేస్లో తేజస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, మీరు ఎవరిని అడగ అవసరం లేదు, అది పోయిందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 41 డేస్లో రిజల్ట్ వస్తుంది, 41 డేస్లో రిజల్ట్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఇంకా కొంచెం గట్టిగా ఉందనుకోండి దోషం, చాలా గట్టిగా ఉందనుకోండి, 108 డేస్లో వచ్చేస్తుంది. అది చెప్పాలండి వాళ్ళు, కరెక్ట్ పాయింట్ అవుట్ చేయాలి. నాకు తెలిసినంత వరకు 90% ఇప్పుడున్న, అంటే ఎవరిని నేను తప్పు పట్టడం లేదు, నాకు తెలిసినంత మట్టుకు 90% ఇప్పుడున్న జ్యోతిష్యులలో చాలా మట్టుకు కమర్షియల్ అయ్యారు. 90% ఆ కుండల్ని చూసే చెప్తున్నారు, ఇది ఇక్కడ ఉందండి, ఈ జ్యోతిషం చేసుకోండి అయిపోతుంది అది ఇది అని చెప్తున్నారు. అలా కాదండి, కుండల్ని చూసి చెప్పడం అనేది కాదు, అది 32 కుండల్ని చూడాలి. 32 కుండల్ని చూస్తేనే ఖచ్చితమైన క్లారిటీ అనేది జాతకంలో వస్తుంది. కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా గమనించుకొని చేయించుకుంటే చాలా బాగుంది, తెలిసిపోతుంది అండి, ఈజీగా తెలిసిపోతుంది. అది చేయించుకునే వాళ్ళ తప్పు కూడా ఉంటుంది, అది చెప్పే వాళ్ళ తప్పు ఉంటుంది, అది చేసే వాళ్ళ తప్పు ఉంటుంది. ఇలా 3 రకాలు, దాని ఎవరిని తప్పు పట్టలేము మనం. మీరు చూపించుకునేటప్పుడే కరెక్ట్ పండితుని దగ్గరికి పోవాలి, కరెక్ట్ పద్ధతుల ప్రకారమే చేపించుకోవాలి, కరెక్ట్ ఎక్కడ జరుగుతుందనే మీ పాయింట్ దొరకబెట్టేటోళ్ళనే ఎంచుకోవాలి, అది చూజ్ చేసుకునేటప్పుడే ఉంటుంది మీకు. అయితే ఇది నమ్మొచ్చు అంటారా, పెళ్ళి కావట్లేదు అంటే దోష నివారణ చేయించుకుంటేనే పెళ్ళి అవుతుందని నమ్మొచ్చా ఈ రోజుల్లో కూడా? 100% టెక్నికల్గా ఇంత అప్డేట్ అవుతున్న రోజుల్లో కూడా? టెక్నికల్గా ఎప్పుడు అప్డేట్ అయ్యారండి, నాకు ఒకటి మాట చెప్పండి, మనము టెక్నికల్గా ఎప్పుడు అప్డేట్ అయ్యారు? మొత్తం తిప్పి తిప్పి కొడితే 40 ఇయర్స్ అవునా? నా చిన్నప్పుడు కూడా ఇంతవరకు సెల్ ఫోన్లు లేవు, టెక్నికల్గా ఎప్పుడు ఇప్పుడు అప్డేట్ అయ్యారు? టెక్నికల్గా అప్డేట్ అయ్యారంటే 3 యుగాలు పోయినాయి, 4వ యుగం వచ్చింది, 4వ యుగం కూడా సగం గడిచిపోయింది. ఇక టెక్నికల్గా అప్డేట్ అయ్యారు అంటే ఇన్ని యుగాల నుంచి లేని టెక్నికల్ ఇప్పుడే వచ్చేసిందా, అవునా కదా? అది కాదండి, టెక్నికల్గా ఎంత అప్డేట్ అయినా ఎటువంటి టెక్నీషియన్ అయినా నువ్వు గాలి వీల్స్తున్నావు, పంచభూతాలను అనుభవిస్తున్నావు అంటే గాలి ఎక్కడి నుంచి వస్తుంది, గాలిని ఎట్లా ఏ రంగులు ఉంటుంది చూపించమంటే ఎలా చూపిస్తారండి, చూపించగలుగుతారా మీరు? కాబట్టి అది తప్పండి, చాలా రాంగ్ అది. ఏదైనా ఎప్పుడైనా దేవుడు ఉన్నాడు అనేది ఎంత నమ్మకమో, ఈ జాతకాలు ఈ దోషాలు ఉన్నాయనేది కూడా అంతే నమ్మకం, అంతే నమ్మకం. ఇప్పుడు మీరు ఊడికి ఎందుకు వెళ్తున్నారండి? నమ్మకం కోసం. అడిగి పోతే కొంచెం సాటిస్ఫాక్షన్ అంతే, ఇది కూడా అంతే. ఏదైనా కూడా మన వేదాల నుంచి మన పురాణాల నుంచి వచ్చినాయే, ఏ సైన్స్ అయినా కూడా, పక్షి ఎట్లా ఎగురుతుంది అని చూసే విమానాన్ని కనిపెట్టారు, దానికి టెక్నాలజీ బీజం ఎక్కడిదండి? మన వేద పురాణాలే కదా. గురుజీ, జ్యోతిష్యంలో చాలా రకాలు ఉంటాయి, మెయిన్గా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ చూసి జాతకం చెప్తారు. నాడి జ్యోతిష్యం అని కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. నాడి పట్టుకున్న జ్యోతిష్యం చెప్పడం అసలు సాధ్యం అంటారా, అసలు అది జరుగుతుందా, చెప్పగలరా? అది నాడీ జ్యోతిష్యం అనేది అగస్త్య మహాముని దగ్గర నుంచి వచ్చిందండి. అగస్త్య మహాముని ఈ కలియుగంలో పుట్టే ఈ ఎన్ని సంవత్సరాలు కలియుగం అయితే ఉంటుందో, అన్ని సంవత్సరాలు కూడా కలియుగంలో ఎంతమంది అయితే పుడతారో అంతమంది జాతకాలు రాసి తాళపత్రాలల్లో ఇప్పటికి కూడా చిదంబరంలో జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నాయండి. మనిషి ఎప్పుడు పుడతాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ కూతుళ్ళు ఎవరు, వాళ్ళ అత్తమామలు ఎవరు, వాళ్ళ పిన్ని ఎవరు, వాళ్ళ భార్య ఎవరు, వాళ్ళ సంతానం పేర్లు ఏంటి, ఇంత అద్భుతంగా రాసి పెట్టిపోయాడు. తాళపత్రాలలో ఇప్పటికి కూడా నిగుడించి అవి ఉన్నాయి, జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నాయి. అది మన ఇండియా సొంతం, అది అగస్త్య మహాముని. ఇవాళ సముద్రం ఉప్పుగా ఉందంటే కూడా కారణం అదే, అది ఇంకో ఎపిసోడ్లో నేను వివరిస్తాను.
అంత గొప్ప మహర్షి. అయితే అది వాళ్లకు కొంతవరకే చదివే అలవాటును వాళ్ళకి ఇచ్చాడండి. దాన్ని తలపత్రాలలో ఒక 2% లీకేజ్ అయిందండి. ఆ 2% లీకేజ్లో అక్కడికే శాపం పెట్టేశాడండి. శాపం పెట్టేసి మీ మ్యాక్సిమం నాడీ వాళ్ళు మీ పేరు, మీ భార్య పేరు, మీ పుట్టినరోజు మాత్రం చెప్పగలుగుతారు, కానీ లగ్నాన్ని మాత్రం గుర్తించలేరండి. మీరు నాడీ దగ్గరికి ఎవరినైనా పోండి, ఇంతవరకు నాడీ అని ఎవరన్నా ప్రచారం చేసుకున్నారా? నేను 1000 ముద్ర ఇస్తే నేను ఇది చేస్తాను అని ప్రచారం చేసుకున్నారా? చేసుకోరు. అందుకే ఆ ఒక్క మైనస్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రచారానికి రారు. మీరు ఇంత క్లిష్టంగా అడుగుతారు కాబట్టి, క్లుప్తంగా అడుగుతారు కాబట్టి వాళ్ళు ప్రచారానికి రారు. ఎందుకంటే మీరు వాళ్ళు ఇచ్చే దానిలో వాళ్ళ టేప్లో చూసుకోండి, వాళ్ళ బుక్లో చూసుకోండి, లగ్నం ఉండదు. జాతకం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి? లగ్నం నుంచి. రాసులల్లా మనకు అది సూచిక శాస్త్రం మాత్రమే తప్ప రాసులు అనేటి అవి పర్మనెంట్ కాదండి. లగ్నం, మనిషి యొక్క లగ్నమే పర్మనెంట్. కాబట్టి నాడీ శాస్త్రం అనేది 100 to 200% అది చదవగలిగిన శక్తి ఉన్న వాళ్ళైతే మాత్రం 100 to 200% కరెక్ట్ అండి. కానీ అగస్త్య మహామునే శాపం పెట్టాడు కాబట్టి అది ఇంపాసిబుల్ ఉంది. కానీ ఇంపాసిబుల్, బయటికి రావడం అనేది ఇంపాసిబుల్. అది మన ఇండియాకు ఒక గొప్ప వరం అది. కానీ